ప్రజల బాగోగులు కావాలి, ప్రభుత్వ పథకాలు తొందరగా చేరవేరాలనేది నా ఆకాంక్ష. ఆ ప్రభుత్వం నాకు ఒక ఉన్నత ఉద్యోగం ఇచ్చింది, నాకు ఈ జన్మ. ఆ భగవంతుడు నాకు ఒక ఉన్నత ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో కర్త కర్మ క్రియ కాక నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అనుకున్నాను, కానీ ఉద్యోగాన్ని నేను హక్కుగా భావించలేదు, ఉద్యోగాన్ని బాధ్యతగా భావించాను. ఆ బాధ్యతనే 11 సంవత్సరాలు పనిచేసే అవకాశం నాకు ఈ జిల్లాలో ఇక్కడ ఇచ్చింది. అందువల్లనే నేను ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మీ ముందు జాయిన్ అయ్యా. నేను ఇంకొక విషయం మీకు చెప్తా. కేసీఆర్ సార్కి, హరీష్ రావు సారు వారి నాయకత్వం, వారితో పాటు మన పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, అన్ని పార్టీల నాయకులు కానివ్వండి, నన్ను ఆదరించిండ్రు, నా పనితనం మెచ్చిండ్రు, నన్ను కోరుకున్నారు, వారి నాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు నేను పనిచేసి మీకు న్యాయం చేసినానే సంతృప్తి నాకుంది, విశ్వాసం నాకుంది. అందుకో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంపీగా నన్ను ఎన్నుకోండి. నేను ఎక్కువ పరిచయం చేయదలుచుకోలేదు మీ అందరికీ కుటుంబ సభ్యుని. నన్ను ఎంపీగా ఎన్నుకున్నట్టయితే ఏ అభివృద్ధి అయితే మీరు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో చూశారో, కలెక్టర్గా నా భాగస్వామ్యం ఎక్కడైతే మీరు చూశారో, అంతకైనా మెరుగైన అభివృద్ధి మన హరీష్ అన్న ఆధ్వర్యం లోపల కేసీఆర్ సార్ ఆదేశాల మేరకి ప్రతి నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరితో సహకారంతో ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యే విధంగా నిరంతరం ప్రజల మధ్యన ఉండి క్షమిస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా సభావేదికంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ అవకాశం ఉంది, కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా నాకు కొంత అనుభవం ఉంది, ఆలోచన ఉంది, ప్రభుత్వం గురించి తెలిసిన వ్యక్తిని. అధికార యంత్రాంగంలో ఏ విధంగా పనులు సులభతరంగా అవుతాయి, ఏ విధంగా పనులు త్వరితగతిన చేసుకుంటాం, ఏ విధంగా పనులు ప్రజలకు బాగా చేరవేస్తాం, ప్రజల సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం నాకు అధికారిగా ఈ జిల్లా ఇచ్చింది. భగవంతుడు నాకు ఆ అవకాశాన్ని కల్పించిండు. దాన్ని ఇంకా ప్రజల మధ్యలో ఉండాలని, ఇంకా ప్రజల బాగోగులు కోరాలని, ప్రజల హృదయాల్లో చనిపోయిన తర్వాత కూడా నిలిచిపోవాలి 50 సంవత్సరాల వరకు అనే ఉద్దేశంతో కూడా నేను ఇంకొక వినూత్న ప్రోగ్రాం నుంచి మీ అందరికీ తీసుకొస్తా ఉన్నా. భగవంతుడు నా కుటుంబానికి ఆస్తినిచ్చాడు, భగవంతుడు నా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా పెట్టాడు, భగవంతుడు నాకు అన్నదమ్ములను ఇచ్చాడు. అన్నదమ్ముల ఆస్తి నా ఆస్తి కలిస్తే మాకు సరిపోయేంత ఉంది. నాకు రాజకీయంలో డబ్బులు వద్దు, పైరేవిలు వద్దు, ప్రజాసేవనే కావాలి. అది నేను మీ ముందు ఉంచుతూ ఉంటాను. అదే కాకుండా ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నా. అంటే నాకు ఒక కోరిక ఉండింది, అంటే భగవంతు నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ టికెట్ ఇస్తా అన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను కంటే చేయమనింది ఇక్కడ. నేను చెయ్యను గాక చెయ్యను. నేను కేసీఆర్ శిష్యుణ్ణి, కేటీఆర్ శిష్యుని, హరీష్ అన్న శిష్యుణ్ణి. నేను హరీష్ అన్న శిష్యుణ్ణి. నాకు హరీష్ అన్న ఇవాళ జిల్లాకు తీసుకొచ్చాడు. కేసీఆర్ సారు, హరీష్ సార్ కలిసి నన్ను ఇవాళ దేశంలోనే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పెట్టిన ఘనత వాళ్ళిద్దరికే దక్కింది. వాళ్ళ రుణం ఈ జన్మలో నేను తీర్చుకోలేను. వాళ్ళ రుణం తీసుకోవాలంటే జిల్లా ప్రజల రుణం తీసుకోవాలంటే, జిల్లా ప్రజల ఆదరణకు సమాధానం ఇవ్వాలంటే, నేను ఒక జిల్లాకు నా ఎంపీ నియోజకవర్గానికి నేను చనిపోయిన 50 సంవత్సరాల వరకు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా, 50 సంవత్సరాలు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా 100 కోట్ల రూపాయలతోని నా పేరు మీద పీవీఆర్ ట్రస్ట్, పి వెంకట్రామరెడ్డి పీవీఆర్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో పేద విద్యార్థులు మంచి చదువు కలిగి పేద విద్యార్థుల ఫీజులు, ఎడ్యుకేషనల్ కోచింగ్స్, ట్రైనింగ్ల కొరకు డబ్బులు వాడతానని చెప్పేసి, అది ఓన్లీ అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి నేను అండగా ఉంటా. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో నా దగ్గరికి రావచ్చు, శాసనసభ్యుల ద్వారా రావాలి, మంత్రిగా హరీష్ రావు సార్ రావాలి, నేను అందరికి ఇస్తానని చెప్తా ఉన్నాను. సో అందులో ఇంకొక ముఖ్యత, కార్యకర్తలకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను. ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ బిడ్డల చదువులకు నేనున్నా, నాకు మీరు సైనికులుగా పనిచేయండి, నా జీవితాంతం వేయబడి ఉంటానని చెప్పేసి ఈ సభావేదిక మీరు చెప్తా ఉన్నా. నన్ను మామూలు రాజకీయ నాయకునిగా చూడకండి దయచేసి. నేను ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని,
అధికారిగా మీ మధ్యలో రుజువు చేసుకున్నా, నా 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 మనసేంటో ఎరిగిన మీరు, నా పనితనం చూసిన మీరు, నేను మీ ముందు వచ్చిన ఆలోచనకు నేను నా నేను ఇచ్చిన ఆలోచన ఆస్వాదించి నాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ 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 మిమ్మల్ని నన్ను ఆమోదించండి, నన్ను గెలిపియండి, నా పని చూడండి, నేను మీలో అయి ఉంటానని చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, ఈ ట్రస్ట్ ఏదైతే ఖర్చు పెడతా ఉందో, చెప్తారు డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు తీయరంటారు, డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు తీయరంటారు. ఒక నానుడు ఉంది వెంకటరామరెడ్డి, అట్లా కాదు, డబ్బులుంటే డబ్బులు తీయడు కాదు. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు వివరాలు పలానా గ్రామంలో పలానా విద్యార్థి, పలానా తల్లిదండ్రుల పేరు, మండలము, ఫోన్ నంబరు, ప్లస్ ఏ చదువుకు ఎంత డబ్బు ఇచ్చాను, ఏ చెక్కు నంబర్తో ఇచ్చా, ఆ చెక్కు నంబరు, బ్యాంక్ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి ఎవరంటే వాళ్ళు చూసుకునే విధంగా ప్రజాక్షేత్రంలో ప్రతి పౌరు మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి కుటుంబానికి ఆ వివరాలు అందుబాటులో ఉంటాయి. మీరు కంప్యూటర్ సెల్ ఫోన్లో బటన్ ఒత్తితే ఆ ఖర్చు వివరాలు అన్నీ ఉంటాయి, మీకు ఏవరికి వచ్చినాయి అని చూడొచ్చు. నేను అంత పారదర్శకంగా అది ఒక విద్య కొరకు నేను ఖర్చు పెడతానని చెప్పేసి సవినయంగా నాకు ఈ రాజకీయ నాకు ఈ అధికారిగా ప్రఖ్యాతిని ఇచ్చిన ఈ మెదక్ గడ్డ, ఈ సిద్దిపేట గడ్డ మీద ఒక ఎంపీగా కూడా నన్ను ఆదరణ ఇవ్వండి. ఇంతకన్నా ఎక్కువ కష్టపడతా, ఇంతకన్నా ఎక్కువ మీ మధ్యలో ఉంటా, ఇంతకన్నా ఎక్కువ ప్రజాసేవ చేస్తానని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇంకొక ఆలోచన కూడా నా పార్టీ క్యాడర్ కానివ్వండి, మన హరీష్ రావు సార్ నాకు ఇది బాగుంటుంది వెంకట్రామ్, ఇది బాగుంటుంది నువ్వు వెంకట్రామ్ చేయాలి నువ్వు అంటే నేను తక్షణమే సార్ ఆదేశాల మేరకి ఈ సిద్దిపేట అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాలలో 9 నెలల సమయంలో, రానున్న గెలిచిన 9 నెలల సమయంలో 2 కోట్ల రూపాయలతోని ఇట్లాంటి ఫంక్షన్ హాల్ నిర్మించి పార్టీ కార్యకర్తలకు రూపాయి మాత్రమే, కరెంటు బిల్లు నేనే కట్టుకుంటాను, ట్రస్టే కట్టుతుంది, కరెంటు బిల్లు కట్టుకుంటాను, ఫర్నిచర్ ఉంటుంది, ఏముండదు, రూపాయి లెక్క. ఆ రూపాయి ఎందుకంటే ఆ రూపాయి కూడా ఏ ఫంక్షన్ అయింది, ఎవరికి అయింది అని తెలియడానికి మాత్రమే లెక్క. నాకు ఈ ఆలోచన ఇచ్చిన హరీష్ రావు సార్కి ఈ వేదిక నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నా సార్. నాకు మీరు ఆలోచన ఇచ్చారు, ఈ ఆలోచనను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రామరాజు శ్రీనివాస్, అందువరకే నేను చెప్తా ఉన్నా, దయచేసి కూర్చోండి, ఒక నిమిషం మాట్లాడి క్లోజ్ చేస్తాను. మీ దీవెనలు నాకు ఉండాలి. సో నేను 2 విషయాలు చెప్పా, ఒకటి పివిఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల కొరకు, నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులకు. ఈ ట్రస్ట్ కూడా ఇదే వేదిక మీద జూన్ 4 నాడు రిజల్ట్ వస్తా ఉంది. జూన్ 4 నాడు నేను ఎంపీగా గెలుస్తా ఉన్నాను. జూలై 4 తారీఖు లోపు మన గౌరవనీయులు పెద్దలు హరీష్ అన్న చేతుల మీదుగా ఆ ట్రస్ట్తో చేసి ఇలానే 4000 మందితోని ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ ఆవిష్కరణ చేస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా 9 నెలల సమయం లోపల ఈ ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ మా తమ్ముడు ఇంజనీరు, మా దానికి ఆల్రెడీ చెప్పా, ప్లాన్స్ తయారు చేయమని చెప్పా, ఎందుకంటే నా గెలుపు ఖాయం, నాకేం డౌట్ లేదు. సో అందుకొరకు నేనేం చెప్పానంటే ప్లాన్స్ తయారు చేసేసేయి, నాకు వీలైతే
ఎలక్షన్ల ముందే పని స్టార్ట్ చేద్దామని కూడా చెప్పాను నేను. ఎందుకంటే నాకున్న గట్టి విశ్వాసం నా ప్రజలు మీరు, మీతో నేను పనిచేసా, మీ ఆదరణ పొందా, ప్రతి మనిషిని గుర్తిస్తా, ప్రతి కుటుంబాన్ని గుర్తిస్తా, ప్రతి మండల సమస్య తెలుసు నాకు, ప్రతి ప్రాంత సమస్య తెలుసు నాకు. నాకన్నా నా నేను అన్ని ఉన్నాయి కాబట్టి మీ దీవెనలు కోరాలని, ఈ మెదక్ పుట్టిన గడ్డ మీదనే చిరస్థాయిగా నా పేరు ఉండాలని, నన్ను ఒక 50 సంవత్సరాలు నేను చనిపోయినాక కూడా నా ట్రస్ట్ పనులు మీరందరూ ఆనందించాలనే ఉద్దేశంతో ఈ పెద్ద అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి శిరస వహిస్తూ మీ అందరి అభిమానం కావాలని, నన్ను ఘనంగా విజయంతో హరీష్ అన్న కన్నా ఎక్కువ అంటే లాభం కాదు నాతో కాదు కానీ ఒక వెయ్యి తక్కువ మాత్రమే ఇవ్వండి, అంతకన్నా తక్కువ ఇవ్వకండి, తప్పకుండా చేయండి. ధన్యవాదాలు. ఒక నిమిషం అవుతుంది. హలో హలో ఇప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం ఇప్పుడు నిజంగా కూడా ఒక మాట చెప్పాలంటే హరీష్ అన్న మనకు వెంకటేశ్వర స్వామిని తెచ్చాడు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటే మన హైదరాబాద్లో ఉన్న వెంకన్నను మన సిద్దిపేటకి తెచ్చి సేవ చేస్తా, ప్రభుత్వం నుంచి వచ్చింది కాదు, నా సొంత డబ్బులతోనూ కూడా సేవ చేస్తా అని ముందు తీసుకొచ్చిన వెంకన్నను హరీష్ అన్న తీసుకొచ్చాడు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, పైసలు ఇచ్చి సేవ చేసేవాడు కావాలన్నా, ఇస్తే గుంజుకున్నటువాడు కావాలన్నా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనమందరం ఎదురు చూసేటువంటి మన అభిమాన నాయకులు గౌరవనీయులు హరీష్ అన్న గారిని మాట్లాడుతూ కోరుతాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. ఆగుబిడ ప్లీజ్. సభా అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు, మన మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మంజులా రాజనర్స్ గారికి, మన జెడ్పీ చైర్మన్ గౌరవనీయులు సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు నాగిరెడ్డి అన్న గారు, మరి వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు, ఇక పేర్లు తీసుకుంటే చాలా మంది ఉన్నారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కోఆపరేటివ్ చైర్మన్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ఉద్యమకారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. మా సిద్దిపేట జర్నలిస్ట్ సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా కళాకారుల కళాంజలి రాజేష్ ఆధ్వర్యంలో వచ్చిన మా కళాకారులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మరి బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట, మన మెదక్ జిల్లా. మీరందరూ నిన్న మొన్న చూస్తూ ఉన్నారు, ఉద్యమంలో మనందరం పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిపెట్టింది. కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమం ఉన్నదా? కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించగలుగుతామా? ఆనాడు రానే రాదన్న తెలంగాణను కేసీఆర్ పోరాడిండు, మనకు తెచ్చిపెట్టిండు.
అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ చుట్టూండే నాయకులను ఎత్తుకుపోయింది. కరీంనగర్ జెడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఉంటే అప్పుడు మన సిద్దిపేట ఉప ఎన్నిక అవుతుంది, ఆయనను లావట్టుకొని వెళ్ళిపోయింది. పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయనను తీసుకుపోయే ప్రయత్నం చేసిండు. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్లకు, మీరు నాయకుల్ని కొనగలుగుతారేమో, నాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో, కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలనుకుంటా ఉన్నా, ఏ నాయకులైతే ఇప్పుడు పార్టీ నుంచి పోతున్నారో రేపు భవిష్యత్తులో దండం పెట్టినా వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు. పార్టీకి ద్రోహం చేసిన వాడు ఇలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టే. పార్టీ ద్వారా పదవులు పొంది, పార్టీ ద్వారా అవకాశాలు తీసుకొని పార్టీకి మోసం చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించే ప్రశ్నే ఉండదని చెప్పి కూడా నేను మనకు చేస్తా ఉన్నా. మిత్రులారా, మనం ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలం, ఒక చరిత్ర ఉన్నది తెలంగాణ ఉద్యమంలో. ఎక్కడ పోరాటం ఉన్నా మనం పోని పోరాటం లేదు, ఎక్కడ ఉప ఎన్నిక ఉన్నా మనం పోని గడ్డ లేదు. ఇదే మెదక్ ఎంపీ ఎన్నిక గతంలో పెద్ద మెజార్టీనిచ్చి 3-4 కాన్స్టెన్సీల మైనస్ ను కూడా కవర్ చేసి ఎంపీలను గెలిపించుకున్న చరిత్ర మన సిద్దిపేటకున్నది. ఇప్పుడు కూడా నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, ఇది మనకు పరీక్ష, ఇది మన ప్రతిష్ట. నేను దయచేసి కార్యకర్తలకు దండం పెట్టి కడుపులో తలబెట్టి కోరుతా ఉన్నా, నా ఎన్నిక కోసం మీరు ఎట్లా కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గారి కోసం కూడా అంతే కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మన పార్టీ ప్రతిష్ట, మన సిద్దిపేట ప్రతిష్ట. ఇవాళ ఎవడే సిద్దిపేట పోటీ చేసేవాళ్ళు? సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు, సిద్దిపేట అంటే గిట్టని వాళ్ళు, ఇవాళ మన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు, ఇవాళ వాళ్ళు వచ్చి మన గడ్డ మీద ఓటు అడిగే హక్కు వాళ్ళకు ఉండదా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళు ఇలా మస్తు మాట్లాడుతుండ్రు, మొన్న ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ అన్న అమలైనాదే? ఒకసారి చూడండి కాంగ్రెస్ వాళ్ళ హామీలు. బాబు వీడియో పెట్టినానా? ఒక్క హామీ అమలు కాలే. 2 లక్షలు తెచ్చుకోండి, జనవరి 9 నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడబోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ఓకే, ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిన అదే ఎవరికన్నా? అయిన అదే. ఇక కుల్లం కుల్లా 2 లక్షల రుణమాఫీ అయినోడు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కొట్టేది, అంతే కదా ఇక. నెక్స్ట్ అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది, కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళార్లు మిల్లర్లు 1200 కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, అప్పుడు వానకాలం ఎలక్షన్ ఉండే, వడ్లు అమ్ముకోకుండ్రి ఆపుండ్రి, ఇక రాగానే 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇచ్చిన ఆడే ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇక వారం అయితే యాసంగి వడ్లు మోపైతాయి. మరి కాంగ్రెస్ పార్టీ వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి వడ్లకు బోనస్ ఇవ్వకుండా? అందుకే మనం ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. బిడ్డ ఓటు అడగడానికి వచ్చేటప్పుడు యాసంగి వడ్లు 500 బోనస్ ఇచ్చినాకనే మా ఊళ్ళలో ప్రచారంలోకి రావాలి. చెప్పలే, బాండ్ పేపర్లు వంచిర్రు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిర్రు,
జనం నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి నమ్మబలికి ఇలా గద్దెనెక్కినాక బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఈ విషయం మా కార్యకర్తలు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి మనం చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. కుల్లం కుల్ల 500 బోనస్ ఇస్తాడే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే కారు గుర్తుకే మా ఓటు అని చెప్పి ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్. ఏమన్నాడు రైతు బంధు ఎంత ఇస్తానడు? ఎకరానికి 15,000 రూపాయలు పంట వెయ్యక ముందే ఇస్తానడు. 15,000 మాట దేవుడు ఎరుగు, కానీ 10,000 అన్న వచ్చినాయా పూర్తిగా? పంట వేసి విడిచిపెట్టు, పంట కోతలకు వచ్చినాయి, వడ్లొత్తున్నాయి, ఇంకా రైతు బంధు పూర్తిగా వల్లే. అంటే రైతులకు 15,000 రైతు బంధు ఇస్తాని నమ్మబలికి దొడ్డిదారిన గద్దెనెక్కిన మోసపూరిత కాంగ్రెస్. మరి అలా మనం రైతులలో చర్చ పెట్టాలి. 15,000 రైతు బంధు వచ్చినోడు కాంగ్రెస్ కోటైంది, 15,000 రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పి ఇలా మనం గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు. రేవంత్ రెడ్డి వచ్చి ఒత్తాలి కాళ్ళుగా పడ్డా 4,000 మరి వచ్చి ఒత్తు బిడ్డ. ఇప్పుడు ఎంతమంది ఒత్తుతావు పడ్డాయా? 4,000 పెంచిన వాళ్ళకన్నా పడ్డాయా? మరి కుల్లం కుల్ల అవ్వ తాతల దగ్గరికి, బీడీ కార్మికుల దగ్గరికి, వితంతువురాల దగ్గరికి, నేత గీత కార్మికుల దగ్గరికి బోండి. 4,000 పింఛన్ పడితే కాంగ్రెస్ కోటయింది, 4,000 వడనోళ్ళంతా మన కారుకు కేసీఆర్ కోటేయమని మనం ఇవాళ గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. పడ్డాయా 4,000? 4,000 మాట దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలలో 2,000 కూడా ఎగరగొట్టిండు, ఒక నెల పింఛన్ మొత్తానికి ఎగరగొట్టిండు ఈ దుర్మార్గ కాంగ్రెస్ కు. మరి మన ముసలోళ్ళకి చెప్పాలన్నా వద్ద ఊళ్ళో పొన్నవి అర్థమయ్యేటట్టు చెప్పాలి, సంజాయించాలి. మరి పింఛన్ ఇయ్యని మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలి. నెక్స్ట్, ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్టీ షాపులలో ఇస్తున్నాడు అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుత్తం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల. పడ్డాయి అమ్మ 2,500? ఎవరికన్నా వచ్చినాయి అక్క చెల్లెలకు? ఈ 2,500 ఇస్తా అని మహిళల ఓట్లు వేసుకొని దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిండు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో ఇవి అమలు చేసి తీర్థం. ఆయన నమ్ముతలేరని ఇది సోనియా గాంధీ ఇచ్చిన మాట, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన మాట, మాట తప్పనే తప్పం అని నమ్మబలికిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు, గద్దెనెక్కినాక మర్చిపోయారు. ఇలా రైతు బంధు పెంచుతారనుకొని ఓట్లు వేసింది, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ముంచుతారని అనుకోలే. ముంచుతారనుకుంటే అప్పుడే ముంచుదురు వీళ్ళని, కానీ పెంచుతారని వీళ్ళు నమ్మబలితే నమ్మి వాళ్ళకు ఓట్లు వేస్తే ఇలా రైతుల్ని ముంచిండ్రు, మహిళల్ని ముంచిండ్రు, పెన్షన్దారులను ముంచిండ్రు. ఇలా అడుగడుగున అన్యాయమే చేసిండ్రు. ఎవరికి న్యాయం చేసిండ్రు? ఇలా నిరుపేదలైన ఎవరు నిరుపేదలు? 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు, 42,80,000 ఆసరా పెన్షన్దారులను 4,000 ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ కాదా? 65,00,000 మంది రైతులకు 15,000 రైతు బంధు ఇస్తాం, మీకు 500 వడ్లకు బోనస్ ఇస్తాం, 24 గంటల కరెంటు ఇస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తామని రైతుల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ
నెల నెల 2500 ఇస్తామని ఆడబిడ్డల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? మన కేసీఆర్ మాటంటే మాట. కళ్యాణ లక్ష్మికి 100,000 రూపాయలు ఇస్తా అంటే ప్రతి పేదింటి ఆడపిల్లకు 100,000 రూపాయలు ఇచ్చిండు. రైతు బంధు 10,000 ఇస్తా అంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ను 2,000 చేస్తా అంటే 2,000 ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. బీడీలు చేసే అక్క చెల్లెలకు ఆసరా పెన్షన్ ఇస్తా అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. ఇది మనది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగడుగున మోసం చేసింది. దయచేసి మా అన్నదమ్ములు, మా కార్యకర్తలు, మనం గట్టిగా ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం. వచ్చే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి నాకు వచ్చినంత మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది. నెక్స్ట్ బాబు, సిద్దిపేట మీద ఈర్ష. ఈడొక ఆయన రఘునందన్ రావు అని బీజేపీ ఆయన పోటీ చేస్తుండు. మన సిద్దిపేట అంటే ఆయన కండ్ల మంట. ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి. హరీష్ రావు గారి మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నట్టుంది బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో? లేదు, ఆయన చాలా డెడికేషన్ తో డిసిప్లిన్ తోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. ఆయనను మనం చెడ్డపేరు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినటువంటి వాళ్ళ అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట ఉంటుంది. నియోజకవర్గం కేక్ కట్ చేసినట్టు, గీత పెట్టినట్టు అక్కడ దాకా నున్నగా ఉంటుంది రోడ్డు. మొత్తం 2.5 కోట్లు కేంద్రం సబ్సిడీ ఇస్తే 1 కోటి రూపాయలు సిద్దిపేట తీసుకుపోతారు. 50 లక్షలు వస్తే 50 లక్షలు హరిజన సిద్దిపేటకి వచ్చిపోతారు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 గది పెట్టమంటే గది పెట్టినే సరే. అయితే కాంగ్రెస్ వాళ్ళు పెట్టవా, కలిపి మాట్లాడినా. ఇప్పుడు రఘునందన్ ఏం మాట్లాడినో మీరు విన్నారు. సిద్దిపేటనే అభివృద్ధి, మరి నువ్వు గెలిచినవు, నిన్ను ఎమ్మెల్యే చేసిండ్రు, ఎందుకో ఢిల్లీకి వెళ్ళి పైసలు లేకపోతేవి, ఎందుకో అభివృద్ధి చేయకపోతేవి, అన్ని మాయ మాటలు చెప్పి మన మీద ఓర్వలేని మాటలు మాట్లాడి మనను కళ్ళల్లో పెట్టుకొని మన కాళ్ళల్లో కట్టెలు పెట్టి మన అభివృద్ధిని అడ్డుకున్న ఈ వ్యక్తికి సిద్దిపేట గడ్డ మీద ఓట్లేస్తారు? ఎవరన్నా వేద్దామా? వేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడం కాదా? ఇవాళ నేను జిల్లా మంత్రిగా ఈ మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన, ఇవాళ దుబ్బాకైనా మెదక్ అయినా నర్సాపూర్ అయినా గజ్వేల్ అయినా సిద్దిపేట అయినా ఎంతో కష్టపడి నేను అభివృద్ధిలో ఈ జిల్లాను ముందుకు తీసుకొని పోయినాం. ఈ వ్యక్తి ఆ రకంగా మాట్లాడి ఏ రకంగా మనల్ని కళ్ళల్లో పెట్టుకున్నారో మీరు చూసిండ్రు. రేపు ఎంపీగా వీళ్ళు మనకు న్యాయం చేస్తారా? మన సిద్దిపేట గడ్డకు, ఈ జిల్లాకు వీళ్ళు మేలు చేయగలుగుతారా? అందువల్ల మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి వ్యక్తులకు ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడమే అవుతుంది. అందువల్ల మనం మన సిద్దిపేట మీద ఇంచు అవగాహన ఉన్న వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు, ప్రతి అంగుళం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2,000 ఇండ్లు సిద్దిపేటలో కట్టినమంటే పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో నిరుపేదలకు అందించడానికి ఆయన కృషి కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్నవాడు, విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిండు, రేపు పార్లమెంట్లో తెలంగాణ గలమిప్పుతాడు. మన మెదక్ జిల్లాకు న్యాయం చేయగలిగే ఒక సత్తా ఉన్నటువంటి వారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలే. ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు, సర్వే చేసుకున్నారు, అబ్బో ఈడ గెలిచేట్లేమనుకున్నారు, అటే వికిర్రు. పోటీ చేయడానికి వెనుక ముందు అయినారు కాంగ్రెస్ వాళ్ళు, పలాయనం చిత్తగించారు. ఈ గడ్డ మీద ఎట్లా గెలవము? ఈ సిద్దిపేట వాళ్ళే దాదాపు 70-80,000 మెజార్టీ ఇస్తారు, ఈడ కాంగ్రెస్ గెలవదనుకున్నారు, దాటిండ్రు. ఇక బీజేపీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలే లేరు. నిజంగా రఘునందన్ రావు బాగా పనిచేసేవాడైతే మొన్న ఎందుకు దుబ్బాకల 55,000 ఓట్లతో ఓడగొట్టిర్రు? నువ్వు ఈ మాయ మాటలు చెప్తేనే 4 ఏళ్ల కింద నిన్ను గెలిపించిర్రు. నువ్వు ఎడ్లు ఇస్తా, బండ్లు ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, దవాఖానా కడతా, ఏమేమో మాటలు ఇచ్చిండు. ఢిల్లీకి వెళ్ళి రైలు తెస్తా, ఢిల్లీకి వెళ్ళి టెక్స్టైల్ పార్క్ తెస్తా అన్నాడు. వచ్చినా ఏమన్నా? జనం 4 ఏళ్ళు చూసిండ్రు, అరే ఏమి రాలేదనుకున్నారు. 54,000 ఓట్లతోని మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించింది. నువ్వు నిజంగా మంచిగా పనిచేస్తే
నువ్వు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడితే నిన్ను మొన్న దుబ్బాకల్లే గెలిపిద్దరు కదా, మరి నువ్వు దుబ్బాకల్లే గెలవలేదు, రేపు మెదక్ ఎంపీగా ఎట్లా గెలుస్తావని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అందువల్ల ఈ జూటా మాటల కాంగ్రెస్ బీజేపీలను నమ్మితే మనం మోసపోతాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టి ఇలా వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద కేసు పెట్టిండ్రు, కేరళ ముఖ్యమంత్రి గారి బిడ్డ మీద కేసు పెట్టిండ్రు, మన కేసీఆర్ గారి బిడ్డ కవిత మీద కేసు పెట్టిండ్రు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీదనో ప్రతిపక్ష నాయకుల మీదనో ఈ బీజేపీ వాళ్ళు కేసులు పెడతారు, కానీ ఒక్క కేసన్నా ఈ దేశంలో బీజేపీ నాయకుల మీద అయిందా? ఒక్కరి మీదనండి అయిందా? అంటే ప్రతిపక్షాల మీద కుట్ర చేస్తూ బలహీనపరుస్తూ వేధిస్తూ రాజకీయంగా వాళ్ళు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నిజస్వరూపం కూడా చూసినాం మనం, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చింది ఒక్కటన్నా అయినా అదే? రైతులకు 6 హామీలు ఇచ్చిండ్రు, 15,000 రైతు బంధు మోసం, 2 లక్షల రుణమాఫీ దగా, 500 బోనస్ మహామోసం, 24 గంటల కరెంటు మహాదగ, కౌలు రైతులకు 15,000 మోసం, వ్యవసాయ కూలీలు 12,000 మోసం, ఒక్కటన్నయిందా? కరెంటు కేసీఆర్ ఉండగా మోటార్లు గాలినాయే ఊర్లల్లా? ఇప్పుడు గాల్తలేవు. ప్రతి రైతుకు పంట మీద 2 సార్లు మోటార్ గాలుతా ఉంది ఈరోజు. మళ్ళా ఊర్ల పొన్న బోరు బండ్లు వచ్చినాయి, మళ్ళా క్రేన్లు వచ్చినాయి. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా సిద్దిపేటల బోరు బండి కనబడ్డా అదే ఊర్ల పొన్న? క్రేన్లు కనబడ్డాయే. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఒక్కొక్క రైతు 2 బోర్లు 3 బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళా క్రేన్లు కిరాయికి తెచ్చి బాయిల్ పూడికి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి కాంగ్రెస్ నమ్మితే మనందరం కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, చెప్పాలి. నిర్లక్ష్యం వద్దు. బీజేపీ వాళ్ళు దేవుడు అంటున్నారు, దేవుడు మనందరికీ సమానమే. మనం కూడా పొద్దుగా లేస్తే రాముని మొక్తం మొక్కమా? మన కేసీఆర్ కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి అంగరంగ వైభవంగా కట్టిండు. మనం రాజకీయం చేసినామా? బస్సులు పెట్టి మనం కూడా తొలకపోతుంటే కావాలంటే, మనం కూడా ఇంటికి ఒక లడ్డు పంపిస్తుంటే, మనం కూడా దేవుడిని వాడుకొని రాజకీయం చేయరాకపోతుండేనా? దేవుడు అందరి వాడు, దేవుడిని పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు అనుకున్నాం మనం. అయినా కేసీఆర్ చేసినన్ని యజ్ఞాలు హోమాలు, కేసీఆర్ కట్టినన్ని గుళ్ళు ఈ దేశంలో ముఖ్యమంత్రి అంటే కట్టిండా అని అడుగుతా ఉన్నా. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 200 దేవాలయాలు కట్టించినాం మనం. దేవుడి మీద మనకు నమ్మకం లేకనా? వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి కార్యకర్తలు, మనము ఈ ప్రలోభాలకు గురి కావద్దు. సిద్దిపేట నియోజకవర్గమే ఒక దేవాలయంగా నేను పనిచేశాను. సిద్దిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులుగా నేను పనిచేసిన. నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మా సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం 1000 పడకల ఆసుపత్రిని సిద్దిపేటలో రాత్రింబవళ్ళు కష్టపడి కట్టించడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన చిన్న కోడూరు రోడ్డు క్యాన్సిల్ చేసిండు. ఇవాళ చిన్న కోడూరు నుంచి అల్లిపూర్ దాకా 4 లైన్ రోడ్ శాంక్షన్ చేస్తే ఇవాళ దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. ఈ క్యాన్సిల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పొద్దా? నేను వెటర్నరీ కాలేజ్, మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేసి సగం పనులు అయినాయి కలెక్టరేట్ పక్కన, మీరు పోయి చూడండి. దాన్ని తీసుకుపోయి కొడంగల్ తీసుకుపోయింది. నువ్వు పెట్టుకో కొత్తగా కొడంగల్లా, కానీ సిద్దిపేటలో సగం పనులైన మా వెటర్నరీ కాలేజ్ని నువ్వు కొడంగల్ తరలిస్తే మా సిద్దిపేట ప్రజలందరూ రేపు నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేసి బుద్ధి చెప్తారు. ఇది అన్యాయం కాదా? నువ్వు ఏ రకంగా తీసుకుపోతావు? మేం కొడంగల్కి వ్యతిరేకం కాదు, పెట్టు కొత్తది, కానీ సిద్దిపేట మీద కక్ష ఎందుకు? సిద్దిపేట మీద నీకు పగ ఎందుకు? మా కాలేజీని ఎందుకు క్యాన్సిల్ చేసినావో సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మన కాలేజీ గుంజుకపోతారు, మన రోడ్లు క్యాన్సిల్ చేస్తారు, మన శిల్పారామం పని సగం లాపుతారు. ఇటువంటి కాంగ్రెస్కు ఓటేస్తే మరి మనను మనం ఆగం చేసుకున్నట్టు కాదా? మోసకారులకు, మనకు అన్యాయం చేసిన వాళ్లకు, మనకు నష్టం చేసిన వాళ్లకు మనం సర్దిగడదామా? సర్దిగడదామా? దయచేసి ఇది ఊర్లలో చర్చ పెట్టండి, గ్రామాల్లో చర్చ పెట్టండి. నేను మా పెద్ద నాయకులను కూడా కోరుతున్నా,
జర మీరు కార్యకర్తల్ని సమన్వయం చేయక కొంచెం ఇబ్బంది వస్తా ఉంది. మీ మధ్య ఉండే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అక్కడక్కడ, అది గ్రామాల్లో నాకు ఇబ్బంది అవుతా ఉంది. ఈ మధ్య కార్యకర్తలు కలిసినప్పుడు నా దృష్టికి తెస్తా ఉన్నారు, అన్నీ పక్కన పెట్టండి, కష్టకాలంలో పార్టీకి నిలబడ్డవాడే నిజమైన కార్యకర్త, నిజమైన కుటుంబ సభ్యుడు. ఒక్కొక్కరం ఒక్కొక్క కేసీఆర్ లాగా, ఒక్కొక్కరు ఒక హరీష్ అన్న లెక్క, ఒక్కొక్కరు ఒక అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు లాగా ఈ ఎన్నికల్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది మనకు ప్రతిష్ట. సిద్దిపేట అంటే ఈ రాష్ట్రంలో ఒక గౌరవం ఉన్నది, మెదక్ జిల్లా అంటే ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, ఈ ప్రతిష్టను కాపాడుకుందాం. రాజుగారి పాలు నీళ్ల కథ చేసుకోవద్దు, ఎవరో బొట్టు పెట్టి చెప్పాలని అనుకోవద్దు. సమన్వయం చేసుకోండి, యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా సమన్వయంతో పనిచేద్దాం. నాకు తెలిసి పోయినసారి మీ అందరూ కష్టపడి నాకు 84,000 మెజార్టీ ఇచ్చింది. కొద్దిగా గట్టిగా కష్టపడితే దాన్ని దాటియచ్చు అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉన్నది. ఎందుకంటే అప్పటికిప్పటికి మార్పు వచ్చింది. అప్పుడు 84,000 వచ్చినప్పుడు వెటనరీ కాలేజ్ క్యాన్సిల్ కాలే, అల్లిపూర్ రోడ్ క్యాన్సిల్ కాలే, ఇవన్నీ కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చినాయి అయితాయేమో అని కొంతమంది నమ్మిండ్రు. ఇప్పుడు అవి కాలేదని తేలిపోయినాక ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తాడు? ఇవాళ ఇంకో మాట అంటున్నా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈ ప్రభుత్వం ఏమి ఇప్పటికిప్పుడు పడిపోదు. కానీ ఏమంటాడు రేవంత్ రెడ్డి, మొన్న అన్నాడు ఎక్కడో, ఈ 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ ఒక రెఫరెండము అన్నాడు. అంటే ఏందన్నట్టు, 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, అక్కచెల్లెలకు 2500 ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, తులం బంగారం ఇస్తామని మోసం చేసినా నాకు ఓటేసిండ్రు, 15,000 రైతు బంధు ఇస్తానని ఆగం చేసినా నాకు ఓటేసిండ్రు, వడ్లకు 500 బోనస్ ఎగవెట్టినా నాకు ఓటేసిండ్రు, ఇక నేను ఇయ్యపో అంటే ఎట్లా అంటాడా అనడా? అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సురుకు పెట్టాలి. ఈ ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెడితేనే బిడ్డను మోసం చేసినావు కనుకనే నిన్ను ఓడగొట్టిండ్రు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఓటుతో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే ఏమైతుంది, రేపు అసెంబ్లీలో నేను మైక్ తీసుకొని బల్ల గుద్ది ఏం సంగతి బిడ్డ అని నేను గట్టిగా అడగగలుగుతా. మొన్న నేను గట్టిగా అడిగినా లేదా? రేపు మీరు వెంకట్రామరెడ్డి గెలిపించింది అనుకో, రేవంత్ రెడ్డి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే మా వాళ్ళు నీకు సురుకు పెట్టిరు బిడ్డ అంట, నువ్వు వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నావు, 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, అక్కచెల్లెలకు 2,500 ఇయ్యలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పుడన్నా ఈ కండ్లు తెరువు అని బల్ల గుద్ది అసెంబ్లీలో కొట్లాడగలుగుతా. తేడా వచ్చిందనుకో, నేను లేచి మాట్లాడితే ఏమంటాడు, ఏ నేను అన్న ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు, ఏం మాట్లాడతావు హరీష్ రావు కూసు అంటాడు అనడా? మరి ఎగబెట్టినా నన్నే నమ్మిర్రు అంటాడు అనడా? అందువల్ల మనం ఈ విషయం ప్రజలకు చెప్పాలి, ప్రజలను చైతన్యపరచాలి. ప్రతి కార్యకర్త ప్రజల దగ్గరికి పోయి అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ ఫోన్లలో పంపిస్తాయి ఇవన్నీ, ఒక ఇంటికి పోండి, పెద్ద లొల్లెద్దు ఆర్భాటం వద్దు. అక్క ఉందనుకో, చెల్లె చూపి 2500 అన్నాడు, పడ్డాయా చెల్లె అను, పడలేదా గుద్దు కారుకు పడ్డాయని చెప్పాలి. రైతు కనబడ్డాడు అనుకో, అన్న వడ్లకు బోనస్ వచ్చిందా? రాలే, గుద్దు కారుకు మా హరీష్ అన్న పోయి అసెంబ్లీలో బల్ల గుద్దుతాడు అని చెప్పాలి. ఈ విషయం అందరికి మంచిగా ఇంటింటికి పోయి సముదాయించి చెప్పుండ్రు. బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రే, 16 లక్షలు నల్లధనాలు తెచ్చి ప్రతి అకౌంట్లో వేస్తామన్నారు, వేసిండ్రా? ఢిల్లీలో రైతులు పోతే ఇవాళ 100 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర, ఇవాళ నల్ల చట్టాలు తెచ్చి బీజేపీ చరిత్ర. ఎవరికి మెయిల్ చేసినారు? అందువల్ల ఈ బీజేపీ కాంగ్రెస్లు కాదు, మన తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ గొంతుక, తెలంగాణకు ఆత్మగౌరవ ప్రతీక మన బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మన ప్రత్యేకతను మనం కాపాడుకుందాం. దయచేసి మా అన్నదమ్ములు, మా అక్కచెల్లెళ్ళు ఏదైనా చిన్న చిన్న కోపతాపాలున్నా జర పక్కకు పెట్టుండ్రి. మన తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని, తండ్రి లాంటి కేసీఆర్కు ఇది అండగా ఉండాల్సినటువంటి సమయం. ఈ సమయంలో మనందరం కూడా గట్టిగా నిలబడి మళ్ళీ మన సత్తా మనం చాటాలి. దొంగలు కొంతమంది పోవచ్చు పార్టీలకు వెళ్ళి, వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి, గట్టిగా నిలబడాలి. మనం వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం.
బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం, ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కనుకనే ఇవాళ తెలంగాణ వచ్చిందనే విషయం మనం గట్టిగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకో మాట్లాడతాడు, పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు. నువ్వు పేగులు మెడల్ వేసుకుంటే ఎవరికి కావాలన్నాయా? పేదోళ్ళకు పనిచేయి. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, పేదోళ్లకు 4,000 పింఛన్ ఇచ్చి మాట్లాడు, పేదోళ్లకు 2,500 ఇచ్చి మాట్లాడు. నువ్వు పేగులు మెడల్ వేసుకుంటు మాకేంది? ఇది మనుషులు మాట్లాడే మాటనా? రాక్షసులు మాట్లాడతారు పేగులు మెడల్ వేసుకుంటా అని. ఎవడు మాట్లాడతాడు? రాక్షసులు మాట్లాడతారు, మనుషులు మాట్లాడతారు ఈ భాష? మానవ బాంబు. మానవ బాంబు కాదు నాయన, మానవీయ పాలన అందించు. ఇవాళ 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క రైతునన్నా నువ్వు కానీ నీ మంత్రులు కానీ పోయి కనీసం పరామర్శించిండ్రా. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రూపాయి సాయం చేసినవా? ఒక్కరినన్న మాట్లాడించినవా? ప్రతిపక్షంలో ఉండగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. రైతులు చనిపోతే నీకు కనికరం లేదు, ఆటో కార్మికులు చనిపోతే నీకు కనికరం లేదు. కనీసం మాట్లాడవు, పైసా సాయం చేయవు, ఇంకా మళ్ళీ మాట్లాడితే మానవ బాంబునైతా? ఎవరి కోసం కావాలి? మానవీయ పాలన అందించు, కష్టాల్లో ఉన్న వాళ్ళను కాపాడుకో. చనిపోయిన రైతులకు 10,00,000 రూపాయలు ఎక్స్గ్రేషి అయ్యి, చనిపోయిన ఆటో కార్మికులకు 10,00,000 ఇచ్చి కాపాడుకో. ఆ ఆటో కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను నిలబెట్టు, మానవీయ పాలన అందించు అని నేను కోరుతా. ఇవన్నీ మనం మాట్లాడాలి. ఊర్లలో ఉండే మీ ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్తో మాట్లాడండి, వాళ్ళ మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయండి. అక్క జల్లెల దగ్గరికి పోయి 2,500 ఎగబెట్టిండు, పెన్షన్ ఎగ్గబెట్టిండు, ఇవన్నీ విషయాలు కూడా చెప్పాలి. నేను మీ అందరికీ తెలుసు, ఎన్నికలు అయిపోయినా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నా. కుటుంబిషన్లు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినమా లేదా? లైసెన్సులు పూర్తి చేస్తామన్నాం, చేసినమా లేదా? దయచేసి ఈ విషయాన్ని కూడా ఆలోచించండి. ఇప్పుడు మన సోపతికి వెంకట్రామరెడ్డి గారు వచ్చాడు, ఎంత మంచి మాట చెప్పిండు. దేవుడు ఆయనకు అన్నీ ఇచ్చాడు, డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. దేవుడిచ్చిన సంపదను కొంత మీకోసం ఖర్చు పెడతా, మీకోసం సేవ చేస్తా అని వెంకట్రామరెడ్డి గారు వచ్చారు. మన కార్యకర్తల పిల్లలు, పేద పిల్లలకు 100 కోట్ల రూపాయలు విద్యానిధి కింద ఖర్చు పెడతా కేవీఆర్ ట్రస్ట్ కింద అంటున్నాడు. కార్యకర్తల పిల్లల పెళ్లిల కోసం ఒక ఫంక్షన్ హాల్ కాన్సెన్సీకి ఒకటి కట్టి 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటున్నాడు. అంటే అటు పార్లమెంట్లో కొట్లాడతాడు, ఢిల్లీ నుంచి నిధులు తెస్తాడు, సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి మనకు సేవ చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. మరి మన మనందరికీ సుపరిచితుడు, మనందరికీ దగ్గరి వాడు. అందువల్ల మీరు కూడా దయచేసి, ఇక ఆయన అందలేడు, 7 కాన్సెన్సీలు ఎక్కడ నందగలుగుతాడు? ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ సిద్దిపేట, ఎక్కడ మెదకు, ఎక్కడ సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, నర్సాపూరు, పటాన్చెరు, ఇన్ని తిరగాలంటే 15-20 రోజుల్లో ఆయనకు అందడు. మీరు కూడా దయచేసి ఎవరో చెప్పాలనుకోకుండా మనకు మనమే గట్టిగా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రేపు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, సర్పంచో, ఎంపీటీసో, కౌన్సిలర్ ఎలక్షన్ వస్తుంది. మీ ఊర్లో మీకు మెజార్టీ రాకపోతే రేపు నువ్వు ఎంపీటీసీకి ఎట్లా గెలుస్తావు? రేపు సర్పంచ్కి ఎట్లా గెలుస్తావు? నీకు నామోషి కాదా నీ ఊర్లో తక్కువ మెజార్టీ వస్తే? మొన్న అసెంబ్లీ కంటే తగ్గిందంటే ఏమంటారు? నువ్వు పనిచేయలేదు అనరా? అందువల్ల దయచేసి మీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఎవరో చెప్పాలనుకోవద్దు. యువత, విద్యార్థులు, గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ మెంబర్లు, బూత్ కమిటీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు అందరు కూడా మంచిగా టీం వర్క్గా పనిచేయాలి. ఇలా ఊర్లో పోయిన పంటలు ఎండుతున్నాయి. ఎప్పుడన్నా మనం ఉండంగా ఎండినాయే పోయిన 5 ఏళ్ళల్లో? ఒక్క గుంట ఎండినాదే. కాంగ్రెస్ వచ్చింది, ఇలా ఊర్లో పోయిన పంటలు ఎండుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే మొన్న చెప్పిన నేను, వడగల్ల వానబడ్డ చోట కానీ పంటలు ఎండిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసినాం. దాని మీద కూడా రేపు మేము అసెంబ్లీలో పొట్లాడతాం. రేపు ఢిల్లీలో మన వెంకట్రామరెడ్డి గారు కూడా పార్లమెంట్లో కొట్లాడతాడు. నాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా 600 అయినా, ఇటున్న సూర్యుడు అటు పొడిసినా కాబోయే మెదక్ ఎంపి మన వెంకట్రామరెడ్డి గారు. దానికి మనందరం గట్టిగా కష్టపడదాం. ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారం నమ్మకండి. సోషల్ మీడియాలో ఇది అట్లయిందట, ఇది ఇట్లయిందట, టీవీలల్లా, పేపర్లల్లా ఫేక్ వార్తలు రాయిస్తూ ఉన్నారు, దుర్మార్గంగా విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు పనిని నమ్ముకోలే, పనిని నమ్ముకోలే, అబద్ధాలను అసత్యాలను గోబల్స్ ప్రచారాన్ని నమ్ముకుంటా ఉన్నారు. దాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి. సీదా ముచ్చట కేసీఆర్ ఉండగా నీళ్ళు వచ్చినాయా లేవా? ఇప్పుడు ఎందుకు అస్తలు? కేసీఆర్ ఉండగా రైతు బంధు కరోనా టైంలో పడతదెట్లా, ఇప్పుడు పడదెట్లా? నువ్వు అన్న 4,000 ఇప్పుడు ఎందుకు ఇయ్యలే? కుల్లం కుల్లా పెట్టాలే. ఇదంతా సోది అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ ఉండగా ఏం చేసిండో తెలియదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టిండు. మంచినీళ్ళు ఇచ్చిండు, కాలువ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఆసర పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇయ్యలేదా కేసీఆర్? ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కిట్ మాయమైంది? ఎందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ మాయమైంది? ఒక్కటొక్కటిగా బంద్ అవుతున్నాయి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పిపోయి గిట కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిందనుకో, రేపు అన్ని మాయం చేస్తారు. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకు మనం గట్టిగా సుకు పెట్టాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే మన హక్కులు మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వెంకటరామరెడ్డి గారు చాలా మంచి మనిషి, నేను ఎక్కువ బోను కానీ ఇవ్వాలంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిండు. ఇంతకుముందు సంగారెడ్డిలో అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పుడు దుబ్బాక నుంచి ఒక చేనేత కార్మికులు, ఇద్దరు ఆడపిల్లలు, తల్లి తండ్రి చనిపోయినరు, మేమిద్దరం అనాథలమని సంగారెడ్డిలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఆయన జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు పోతే ఆ ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించి ఆ పిల్లలకు ఉద్యోగం వచ్చేటట్టు చేసి ఇవాళ దగ్గరుండి ఆ పిల్లల పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు. మన సిద్దిపేటలో కూడా ఒక అమ్మాయి డాక్టర్లో సీట్ వస్తే వాళ్ళ తండ్రి రైస్ మిల్లో హమాలీ కార్మికుడు, కరీంనగర్ ప్రతిమా మెడికల్ కాలేజీలో సీట్ వస్తే నా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవని అమ్మాయి పోయి వెంకటరామరెడ్డిని కలిస్తే తను సొంత డబ్బులు పెట్టి అమ్మాయిని చదివించాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ తండ్రిపై తనం కలిసిండట, నా పెద్ద బిడ్డను చదివించినావు, చిన్న బిడ్డ కూడా డాక్టర్ అయితా అంటుంది, మరి దానికి కూడా సీట్ వస్తే చదివిపిస్తావా అన్నాడట. చదివిపిస్తాపో అన్నాడు వెంకటరామరెడ్డి గారు. ఆ పిల్ల అదృష్టం, మళ్ళీ ఆమె కూడా పరీక్ష రాసింది, అదే ప్రతిమా మెడికల్ కాలేజీలో సీటు తెచ్చింది. ఇలా రెండవ అమ్మాయిని కూడా చదివిస్తున్నాడు. నేను ఇది ఉత్త కథ చెప్తలేను, ఎక్కడి ముచ్చటనో చెప్తలేను. ఇది సిద్దిపేట పట్టణంలో ఒక హమాలీ కార్మికుడు ఇద్దరి పిల్లల్ని ఆయన దత్తత తీసుకొని చదివిస్తున్న ముచ్చట చెప్తా ఉన్నా. ఇంకా చాలా ఉన్నాయి. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు ఆయన మంచి మనసుకు ఆ ఆడపిల్లలను దత్తత తీసుకొని చదివించింది ఒక ఉదాహరణగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే ఆ పిల్లల్ని కూడా ఇంటికి తీసుకుపోయింది హైదరాబాద్లో, వాళ్ళ బిడ్డకు కొడుకు భార్యకు పరిచయం చేసి వాళ్ళందరూ కూర్చొని భోజనం చేయించి బర్త్డే రోజు ఆ పిల్లల్ని ఇంట్లో కేక్ కట్ చేసి బట్టలు పెట్టించి తోలిచ్చాడు. అంటే తానే కాదు తన కుటుంబ సభ్యులు కూడా అంత మంచి మానవతమైన దృక్పథం ఉన్నటువంటి కుటుంబం మన వెంకటరామరెడ్డి గారి కుటుంబం. అందువల్ల నిజంగా నా దృష్టిలో ఆయన ఎంపీ అభ్యర్థిగా మనకు దొరకడమే ఒక అదృష్టంగా నేను చెప్తా ఉన్నా. నేను ఇంకెవరైనా రావచ్చు, ఎంపీ అవుతారు, కానీ మనసు ఉండాలి కదా, డబ్బులు ఉండడం కాదు కదా. 100 కోట్ల విద్యా నిధి పెట్టి మా కార్యకర్తల్ని పేద పిల్లల్ని చదివిపిస్తానే నాయకుడు అంత మనసున్నోడు దొరుకుతాడా మనకు? 9 నెలల్లో కాన్స్టెన్సీకో ఫంక్షన్ హాల్ కట్టానే నాయకుడు దొరుకుతాడా? అంత మంచి అభ్యర్థి మనకు దొరికినందుకు మనం పూలలో పెట్టి కాపాడుకోవాలి. మనం ఆయనను గెలిపించుకునే బాధ్యత ఇలా మన మీదనే ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రేపు అందరికీ కష్ట సుఖాల్లో నాకు తోడుగా తానుంటాడు, నాకు కూడా బలం పెరుగుతుంది, ఇంకా కొంచెం గట్టిగా నేను మిమ్మల్ని కాపాడుకోగలుగుతా. అందువల్ల దయచేసి మీరు అందరు కూడా మంచిగా, మా అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా మంచిగా పనిచేయండి. ఈ మోసం చేసిన కాంగ్రెస్కు, మన సిద్దిపేటను కళ్ళల్లో పెట్టుకున్న ఈ కాంగ్రెస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు ఓటుతో గుణపాఠం చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.